హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ గైస్ రీసెంట్గా యాక్ వాళ్ళు త్రీ డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ చేశారు సో చాలా గుడ్ ఆపర్చునిటీ గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మోర్ ఓవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది సో గైస్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఇది యాక్సెంచర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ మాట జాబ్ టైటిల్ చూసుకుంటే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ సో ఇక్కడ మనకి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అని మెన్షన్ చేశారు సో గైస్ ఇక్కడ లొకేషన్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్ సిటీస్ అనేవి మెన్షన్ చేశారు అండ్ మోర్ ఓవర్ యాజ్ ఆఫ్ నవ్ యాక్సెంచర్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ అయితే ఫాలో అవుతున్నారు అంటే ఫ్యూ డేస్ వర్క్ ఫ్రం హోమ్ అండ్ ఫ్యూ డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాలన్నమాట ఇక్కడ శాలరీ ప్యాకేజ్ కూడా త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ పర్ ఆనం అని మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ జాబ్ రోల్ కి సో ఇక్కడ డిస్క్రిప్షన్ చూసుకుంటే కూడా ఈ జాబ్ డిస్క్రిప్షన్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఒకసారి కుదిరితే చదవండి సో మెయిన్లీ ఏంటి అంటే ఇన్ఫ్రా మేనేజెడ్ సర్వీసెస్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ అప్లికేషన్ క్లౌడ్ సపోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ కంట్రోల్ సర్వీసెస్ లేదు అంటే తక్కువ కోడ్ యాప్ డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ క్వాలిటీ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏదొక ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి మిమ్మల్ని సో ఎలాకేట్ అయితే చేయడం జరుగుతుంది సో గైస్ ఇంక ఈ జాబ్ రోల్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్ మాట అండ్ మోర్ ఓవర్ పీజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఇక్కడ స్ట్రీమ్స్ చాలా ఎలిజిబిలిటీ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు బ్యాచిలర్స్ డిగ్రీలో సో లైక్ బీఎస్సీ బీసీఏ బీబీఏ సో ఇలాగ చాలా అయితే ఉన్నాయి గైస్ నేను మీకు స్క్రీన్ మీద కూడా హైలైట్ చేసి చూపిస్తున్నాను అండ్ మోర్ ఓవర్ పీజీ దగ్గరకు వచ్చేసరికి ఎంసీఎం ఎంఎస్సీలో వచ్చేసి నాన్ సిఎస్ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎంఏ సో చాలా డిఫరెంట్ మనకి స్ట్రీమ్స్ బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు ఒకసారి మీ ఎలిజిబిలిటీని అయితే ఇక్కడ చెక్ చేసేసుకోండి అప్లై చేసే ముందు అండ్ ఇంకా అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాట అండ్ మోర్ ఓవర్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ పార్ట్ టైం కింద కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ అయితే సో నాట్ ఎలిజిబుల్ మాట అండ్ ఈ జాబ్ రోల్కి బీఈ బీటెక్ కానీ ఎంఈ ఎంటెక్ కానీ ఎంసీఏ ఎంఎస్సి సిఎస్ఐటి ఐఐటి బ్రాంచెస్ ఎంబీఏ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే కాదు పైన మెన్షన్ చేసిన స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాట సో ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అండ్ మోర్ ఓవర్ ఎటువంటి ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉండకూడదు ఇది వరకు యాక్సెంచర్ ఇంటర్వ్యూలో మీరు పార్టిసిపేట్ చేస్తే త్రీ మంత్స్ వరకు మీరు మళ్ళీ ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయడానికి వీల్లేదు ఒకవేళ మీకు ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే లెవెన్ మంత్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు మాట ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ సో ఇది కూడా ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ డిఫరెంట్ వర్క్ లొకేషన్స్ అయితే ఉన్నాయి అండ్ శాలరీ వచ్చేసి ఈ జాబ్ రోల్ కి ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ ప్రయాణం అని మెన్షన్ చేశారు సో మెయిన్లీ ఏంటి అంటే మీరు టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటాయి సో మెయిన్లీ ఈ జాబ్ రోల్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి సో బిఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏలో అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ గైస్ బట్ ఎంఎస్సి వచ్చేసరికి ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాట ఇంకా అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ ఈ అవుట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండ్ ఓన్లీ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ పార్ట్ టైమ్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఉన్న అయితే నాట్ ఎలిజిబుల్ సో ఈ జాబ్ రోల్కి ఎంబీఏ పీజీ డిబిఎం సో ఇలాగా చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ గైస్ సో ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అండ్ మోర్ ఓవర్ ఎటువంటి మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉండకూడదు అండ్ ఒకవేళ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే లెవెన్ మంత్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు సో గైస్ ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇది కూడా ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్యాకేజ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ పర్ యానమ్ అని మెన్షన్ చేశారు డిఫరెంట్ వర్క్ లొకేషన్స్ అయితే ఉన్నాయి సో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి అంటే మెయిన్లీ మీరేంటి అంటే జేటుఈఈ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి సో మీకు డాట్ నెట్ మీద సో అటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట సో మెయిన్లీ ఏంటి అంటే ఇది డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసి దీనికి కూడా ఏంటి అంటే ఆల్ స్ట్రీమ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ బిఈ బీటెక్ ఎంఈఎం ఎంసీఏ వాళ్ళు ఎలిజిబుల్ ఎంఎస్సిలో మాత్రం వచ్చేసి సిఎస్సి ఐటీ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇది అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్అట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ గా సో ఎటువంటి పార్ట్ టైం కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ చేసిన అయితే నాట్ ఎలిజిబుల్ అండ్ ఎంబీఏ వాళ్ళు పీజీ డిబిఎం చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు ఎటువంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే ఉండకూడదు అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే లెవెన్ మంత్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు సో గైస్ ఈ క్రైటీరియా అయితే ఈ త్రీ జాబ్ రోల్స్కి అయితే సేమ్గా అయితే ఉన్నాయి మెయిన్లీ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ స్ట్రీమ్స్ బ్రాంచెస్ అవుట్ ఇయర్స్ చూసుకొని మీరు దేనికి ఎలిజిబుల్లో సో దానికైతే అప్లై చేసేసేయండి ఇక్కడ ప్రాసెస్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గైస్ ఏ జాబ్కి ప్రాసెస్ ఎలాగ ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్కి చూసుకుంటే మీరు అసెస్మెంట్ అనేది ఉంటుంది మాక్ అసెస్మెంట్ ఉంటుంది సో మాక్ అసెస్మెంట్లో కూడా ఏముంటాయి ఏం టాపిక్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీగా పెట్టుకోమంటున్నారు పాన్ కార్డ్ రెడీగా పెట్టుకోమంటున్నారు లేటెస్ట్ కాపీ ఆఫ్ రెజ్యూమే కూడా రెడీగా పెట్టుకోమంటున్నారు ఇలాగ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడిగారు కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్గా అయితే ఒకసారి చూడండి అండ్ మోర్ ఓవర్ ఇంకా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై నవ్వని కనిపిస్తుంది కదా దాని క్లిక్ అండ్ గైస్ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే సో గైస్ ఇలాగ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రోల్ హైలైట్ అయ్యి వస్తుంది సో మీరు కావాలి అంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ కూడా మళ్ళీ చూసుకోవచ్చు సో ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు ఈ పర్సనల్ డీటెయిల్స్లో లో మెయిన్లీ ఏంటి అంటే మీ యూనివర్సిటీ రోల్ నెంబర్ కూడా అడుగుతున్నారు అండ్ మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారో ఇక్కడ వాట్సాప్ కన్సెంట్ అని కూడా అడుగుతున్నారు ఎస్ అని పెట్టండి దీనికి ఎందుకంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్కి అనేది పంపించడం జరుగుతుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు పర్మనెంట్ అడ్రస్ అనేది అడుగుతున్నారు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు అండ్ ప్రొఫెషన్ డీటెయిల్స్ ఒకవేళ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేసేయండి అండ్ స్కిల్స్ అనేవి అడుగుతున్నారు ప్రైమరీ స్కిల్స్ సెకండరీ స్కిల్స్ అనేది అండ్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే మ్యాండేటరీ గైస్ సో ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా పర్వాలేదు అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే రెడ్ కలర్లో ఉన్నాయో అవన్నీ మీరు మ్యాండటరీగా అయితే ఫిల్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట సో ఒకవేళ అప్లికేబుల్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి ఏదన్నా ఆప్షను అండ్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కూడా అడుగుతున్నారు సో మోస్ట్లీ ఏంటి అంటే మనం ఆంధ్ర తెలంగాణ కాబట్టి సో మాక్సిమం హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు సో మీకు నచ్చిన లొకేషన్ ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే క్లిక్ చేసేసుకోండి ఒక గైస్ ఇంకా నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ డిగ్రీకి సంబంధించిన బ్యాక్లాగ్స్ ఇన్ఫర్మేషను సో అలాంటివన్నీ అడుగుతున్నారన్నమాట ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ప్రాసెస్లో నన్ను కమెంట్ సెక్షన్లో అయితే అడగండి అండ్ మీ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు అంటే మీ ఫైనల్ సెమిస్టర్ అయిపోయిందా ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ వైవా ఇంకా అవ్వలేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఇక్కడ మీ రెజ్యూమే అయితే అటాచ్ చేయమంటున్నారు అండ్ సపోర్టెడ్ ఫార్మాట్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు అండ్ సైజ్ కూడా వన్ ఎంబీ అయితే ఉండాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అడుగుతున్నారు అండ్ గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు అనమాట ఇక డిజేబులిటీ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఒకవేళ ఎవరికైనా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే సో ఎస్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ఐ అగ్రి మీద అయితే క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండి ఎవరి ప్రొఫైల్స్ అయితే షార్ట్ లిస్ట్ అవుతాయో సో వాళ్ళకి నెక్స్ట్ కమ్యూనికేషన్లో సో ఫస్ట్ స్టెప్లో మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రిటర్న్ టెస్ట్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రాసెస్ లో సో ఎంత టైం అనేది ఉంటది ఏ సెక్షన్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సో మీరైతే చక్కగా ప్రిపేర్ అయిపోండి ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి సో గైస్ చాలా గుడ్ ఆపర్చునిటీ యాక్సెన్షన్ నుండి సో యాజ్ సూన్ యాస్ పాసిబుల్ అయితే అప్లై చేసేయండి లేదు అంటే త్వరగా లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి సో విషింగ్ ఆల్ ద బెస్ట్ గైస్ సో మరి కొన్ని మంచి జెంజన్ జాబ్ కండి నేను పోతే మీ ముందుకు వస్తే అంత వరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ బాయ్ హ్యావ్ ఎన్ ఐస్ డే